స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పడం కష్టం, అందుకే ప్రేమ గుడ్డిది, చెవిటిది, మోగది అంటారు. మనం ఇప్పుడు చూడబోయే ప్రేమ కథ చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రియుడి కోసం దేశం కాని దేశం నుంచి వచ్చింది ఓ యువతి. కానీ అనూహ్యంగా ప్రేమ చిక్కుల్లో పడింది. పైగా ఓ చిన్న గదిలో ఉంటున్న ఆ ప్రేమ జంటను అర్ధరాత్రి నేషనల్ కమాండోస్ టీం పట్టుకుని అరెస్ట్ చేస్తుంటే చుట్టుపక్కల వారికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సాధారణ ప్రేమ నుంచి అరెస్ట్ వరకు సాగిన ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ మీరు చూడండి. 23 ఏళ్ల మోలాయం సింగ్ యాదవ్ చిచోరాగా తిరిగేవాడు. ఇంటర్ కూడా పూర్తి చేయకుండా యూపీలోని ఓ మారుమూల గ్రామంలో జులైగా తిరిగేవాడు. ఇతనికి ఆన్లైన్ లో గేమ్స్ ఆడటం మహా సరదా, అదొక వ్యసనం. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకుని మరి ఆన్లైన్ లో బెట్టింగ్ గేమ్స్ ఆడేవాడు. అంతేకాదు ఫారెన్ కు చెందిన ఆటగాళ్లతో పందాలు కాసేవాడు. అలా ఆడుతూ ఉండగా ఓ యువతి పరిచయం అయింది. వాళ్ళు ఆడే ఆన్లైన్ గేమ్ లోనే చాటింగ్ చేసుకున్నారు. ఆమె పేరు ఇక్రా జీవాని, ఉండేది పాకిస్తాన్ లోని ఓ కుగ్రామం. ఇద్దరు 6 నెలల పాటు ఆన్లైన్ గేమ్ ఆడారు, చాటింగ్ చేశారు, ఒకరి ఇష్టాలను ఒకరు చెప్పుకున్నారు. అప్పటి వరకు ఆన్లైన్ గేమ్ ఆడిన ఇక్రా మూలాయంలు ఆ తర్వాత లవ్ గేమ్ మొదలు పెట్టారు. ఆమె వయసు 19, మూలాయంకు 23. ఇక్రా పాక్ నుంచి, మూలాయం భారత్ నుంచి ఆన్లైన్ గేమ్ లోనే కలుసుకుని ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. 6 నెలల పాటు వాళ్ళు గేమ్ వదిలేసి డీప్ గా లవ్ లో పడిపోయారు. నిన్ను పెళ్లి చేసుకుంటానని మోలాయం చెప్పాడు. ఆమె కూడా నిన్నే చేసుకుంటానని చెప్పింది. కానీ పెళ్లి చేసుకోవటం ఎలా అనేది క్లిష్టంగా మారింది. మోలాయంను ఎలాగైనా పాకిస్తాన్ రమ్మని చెప్పింది, కానీ అది చాలా రిస్క్ అన్నాడు. నువ్వైనా వస్తావా అంటే ఇంట్లో నుంచి బయటకు రావడమే కష్టం, ఇక దేశం దాటి నేను ఒంటరిగా రాలనని చెప్పింది. దీంతో మోలాయం ఎవరి సలహా అయినా తీసుకోవాలనుకున్నాడు. కానీ పాకిస్తాన్ కు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పోలీసులు పట్టుకుంటారని ముందుగా భయపడ్డాడు. అయినా సరే ప్రేమ మాయలో అన్ని తెలుసుకున్నాడు. చదువుకుంది తక్కువే అయినా చాలా తెలివిగా వ్యవహరించాడు మోలాయం. ముందు లీగల్ గా నేపాల్ కు రావాలని ప్రియురాలు ఇక్రాకు చెప్పాడు మోలాయం. తాను కూడా అక్కడికి వస్తానని చెప్పాడు. కాట్మాండ్ లోని ఒక పేరున్న టెంపుల్ దగ్గర కలుసుకుందామని చెప్పాడు. ఇక ఎప్పటికప్పుడు మొబైల్లో డేటా ఉంటే చాలు, ఆన్లైన్ గేమ్ ఓపెన్ చేసి అందులో కనెక్ట్ అయ్యేవారు. దీంతో భద్రతా విభాగాలకు కూడా పట్టుకోవడానికి ఛాన్స్ ఉండేది కాదు. కాబట్టి ముందస్తు ప్లాన్ ప్రకారం కాట్మాండ్ లో అనుకున్న డేట్ ప్రకారం ఇక్రా మూలాయంలు కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ లీగల్ గానే నేపాల్ లోకి వెళ్లారు. ఆ తర్వాత నేపాల్ లోని ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. అక్కడ ఆమె పేరు రవా యాదవ్ అని మార్చాడు. నేపాల్ లోనే కొద్ది రోజులు గడిపేందుకు మూలాయం డబ్బు కూడా బాగానే తీసుకెళ్లాడు. అక్కడే హనీమూన్ కూడా జరుపుకుని వారం రోజుల పాటు ఇద్దరు ఎంజాయ్ చేశారు. లైఫ్ అక్కడి వరకు అనుకున్నట్టుగానే సాగింది. ఇక తీసుకెళ్లిన డబ్బులు అయిపోతూ ఉండడంతో ఇక్రాన్ని తీసుకుని భారత్ లోకి రావాలి అనుకున్నాడు మూలాయం సింగ్ యాదవ్. నేపాల్ భారత సరిహద్దుగా ఉన్న బీహార్ కు దగ్గరలోని బకార్ గంజ్ కు చేరుకున్నారు. అక్కడ లీగల్ గా వెళ్లాలంటే మూలాయం వల్లే అవుతుంది. అతనికి భారత పాస్పోర్ట్ ఉంది, కానీ ఇక్రాకు పాకిస్తాన్ పాస్పోర్ట్ ఉంది. దానిని చూస్తే మన భద్రతా బలగాలు ఇక్రాన్ని రానివ్వడం కాదు, ముందు మూలాయం ను కూడా అరెస్ట్ చేసి తొక్క తీస్తారు. అందుకోసం ఇక్రా పాస్పోర్ట్ ని ధ్వంసం చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ను గుడి దగ్గర తీసుకున్న పత్రాల సాయంతో సరిహద్దు దగ్గరకు చేరుకున్నాడు. కానీ అక్కడ కూడా లీగల్ గా రావడం వారికి చాలా కష్టం. అందుకే అక్కడ నేపాల్ లోని ఒక గ్రామం దగ్గరకు చేరుకుని భద్రత లేని చోట రాత్రి సమయంలో సరిహద్దు దాటారు. ఉదయం తెల్లవారే సమయానికి ఒక గ్రామం దగ్గర బస్ ఎక్కి మెల్లిగా రాత్రి సమయానికి పాట్నా చేరుకున్నారు. అక్కడి నుంచి యూపీలోని తన గ్రామానికి వెళితే తన ప్రేమ గురించి బయటపడుతుందని, పాకిస్తాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఆమెను తనను అరెస్ట్ చేస్తారని ఇంట్లో కూడా చెప్పలేదు, కానీ తాను అమ్మాయిని ప్రేమించి లేపుకుని వెళుతున్నానని మాత్రం చెప్పి బెంగళూరు చేరుకున్నాడు. దక్షిణాది రాష్ట్రాలైతే తమకు తెలిసిన వారెవరూ కనిపించరని సెక్యూర్డ్ గా ఉండొచ్చనుకున్నాడు. అలాగే పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇక్రాను చాలా ప్రేమగా చూసుకున్నాడు మూలాయం సింగ్ యాదవ్. తన గ్రామం నుంచి స్నేహితుల ద్వారా కొంత డబ్బును ఆన్లైన్ లో సేకరించాడు. ఆ డబ్బుతో బెంగళూరు అయ్యప్ప టెంపుల్ కు దగ్గరలోని ఒక ఇంట్లో సింగిల్ రూమ్ లో అద్దెకు దిగాడు. తాము భార్యాభర్తలమని యజమానికి చెప్పాడు. టెంపుల్ కు దగ్గరలోని ఒక ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం మొదలు పెట్టాడు. లైఫ్ అలా బాగానే సాగుతోంది. తమ ప్రేమ మధురాలంతటిని కూడా ఆస్వాదిస్తూ ఉన్నాడు. అలా 7 నెలలు గడిచిపోయాయి. మూలాయం సింగ్ యాదవ్ పాకిస్తాన్ లోని తన ప్రియురాలను పిలిపించుకుని ప్రాణాలకు తెగించి పెళ్లి చేసుకుని భద్రంగా బెంగళూరుకు తీసుకొచ్చాడు. ఇక్రాకు సైతం ఇండియా ఎంతో నచ్చింది. తమ దేశంలోని పిచ్చి మతోన్మాదులతో పోలిస్తే ఇక్కడ ఎంతో బాగుందనుకుంది. అలాగే
వాచ్మెన్ గా పనిచేస్తున్న తన భర్త ఇంట్లో కూర్చోబెట్టి లగ్జరీగా పోషిస్తున్నాడని ఖుషి అయింది. ఇటు ఎక్రా ఇంట్లోనే ఉంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంది. వీరి ప్రేమ మొత్తానికి సక్సెస్ అయింది. అయితే ఎక్రా పేరు మార్చాడు కానీ ఆధార్ కార్డు లేకపోవడంతో ఆమెకు ఎవరో పనివ్వడం లేదు. దీంతో భారీగా లంచం ఇచ్చి రవా యాదవ్ పేరుతో ఆధార్ కార్డు సంపాదించాడు మోలాయింగ్ సింగ్ యాదవ్. అంటే ఇప్పుడు లీగల్ గా ఇండియన్, మన దేశంలో లంచం ఇస్తే ఏదైనా దొరుకుతుంది అనడానికి ఇదో ఉదాహరణ. సరే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎప్పటి నుంచే అసలు ప్రాబ్లం మొదలైంది. ఎక్రాకు తన తల్లిదండ్రులు సోదరు మీద మనసు మళ్లింది. ఎలాగైనా తన తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడాలని భావించింది ఎక్రా. తన మనసులోని మాటను తన భర్త మోలాయంకు చెప్పింది. అయితే తన భర్త సెల్ నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎక్రా పాకిస్తాన్ లోని కుగ్రామంలో ఉన్న తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కన్నీళ్లతో తాను క్షేమంగా ఉన్నానని, తన భర్త మంచివాడని చెప్పింది. వాళ్ళంతా ఎంతో సంతోషించారు. ఇక తన తల్లిదండ్రులు తన గురించి బెంగ పెట్టుకోరని ఇక్రా భావించింది. అంతేకాదు ఇంటర్ పూర్తి చేసిన ఇక్రా ఏదైనా నేర్చుకుని భర్తకు తోడుగా ఉండాలనుకుంది. అప్పటికే మోలాయం తన యజమానితో మాట్లాడగా కంపెనీలో పనిప్పిస్తానని మాటిచ్చాడు. తెల్లవారాక కొత్త పనులకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అలాగే బెంగళూరులోనే కాదు భారత్ లో తన జీవితాన్ని మధురం చేసుకోవాలనుకుంది. కాల్ మాట్లాడి భోజనం చేసి అంతా పడుకున్నారు. కట్ చేస్తే సమయం రాత్రి 12:30. ఒకేసారి నేషనల్ కమాండర్స్ తో మఫ్తీలో ఉన్న 1/2 డజన్ మంది అధికారులు ఇంటి యజమాని తలుపు కొట్టారు. 5-6 వాహనాలలో భారీ ఆయుధాలతో వచ్చిన కమాండోలను చూసి కాలనీ మొత్తం వణికిపోయింది. మోలాయం ఇంటి యజమాని బయటకు రాగానే ఇక్కడ ఎవరు అని అడగడంతో అలాంటి వారెవరూ లేరని చెప్పాడు. కొత్తగా ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడగడంతో పైన పెంట్ హౌస్ సింగిల్ రూమ్ లో మోలాయం అనే కుర్రాడుంటానని చెప్పాడు. అధికారులు మోలాయం ను పక్కకు పిలిచి సీరియస్ గా అడగడంతో ఇక్కడ తన భార్య పేరని చెప్పాడు. ఇంకేముంది, వారిద్దరికి ఇంటికి తాళం వేయించి బెంగళూరులోని ఎన్ఐఏ ఆఫీస్ కు తీసుకెళ్లి విచారించగా ఈ ప్రేమ కథ మొత్తం బయటపడింది. అయితే ఇక్రాకు ఏమైనా తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా, గూఢచారిగా ఇండియాలోకి వచ్చిందా అని తేల్చే పనిలో పడ్డాయి భద్రతా దళాలు. ఎందుకంటే ఒక అమ్మాయి పాకిస్తాన్ నుంచి అంత గుడ్డిగా ఎలా వచ్చింది, ఆమె ధైర్యం వెనక ప్రేమ ఉందా లేదా కుట్ర కోణం ఉందా అని వెలికి తీసే పనిలో పడ్డారు. ఇప్పుడు మోలాయింగ్ సింగ్ యాదవ్ కూడా జైలుకు వెళ్లాడు. ఎందుకంటే తప్పుడు పత్రాలతో ఇక్రాను భారత్ కు తీసుకురావడం, ఆమెను సరిహద్దు దాటించి ఫోర్జరీ పత్రాలతో ఆధార్ సంపాదించడంతో జైలుకు వెళ్లాడు మోలాయింగ్ సింగ్ యాదవ్. ఇక ఇక్రాను భద్రతా దళాలు ఢిల్లీకి తీసుకెళ్లి విచారణ మొదలు పెట్టాయి. ఆమె నిజాయితీగా ప్రేమ కోసం ఇండియాకు వచ్చినా సరే అనుమతి లేకుండా రావడంతో పాటు భారత పౌరసత్వం పొందేలా తప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నందుకు మరో కేసు కూడా బెంగళూరు పోలీసులు పెట్టారు. అలా ప్రేమ ఒకటి చేసిన తప్పుడు మార్గాల్లో వచ్చినందుకు ఇద్దరు జైలుకు వెళ్లారు. ఇక్కడ భద్రతా బలగాల ఆధీనంలో ఉంది. ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తున్నారు, కానీ అది పూర్తి కావాలంటే కొన్నిసార్లు నెలలు ఏళ్లు కూడా పట్టచ్చు. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి. ఒకవేళ పాక్ తీవ్రవాది గాని లేదంటే ఐఎస్ఐకి స్పైగా వస్తే మాత్రం స్టోరీ మొత్తం మారిపోతుంది. అలా మోలాయం పిచ్చిగా ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుని కాపురం పెట్టాడు. కానీ ఇక్రా పాకిస్తాన్ లోని తన తల్లిదండ్రులతో మాట్లాడాలని ప్రయత్నించి దొరికిపోయింది. ఎందుకంటే భారత్ నుంచి పాకిస్తాన్ కు ఫోన్ కాల్స్ వెళ్లినా, పాక్ నుంచి భారత్ కు వచ్చిన ప్రతి కాల్ కూడా భద్రతా విభాగాల ఆధీనంలో ఉంటాయి. అలానే ఇక్రా పాకిస్తాన్ లోని తన వారికి ఫోన్ చేసి దొరికిపోయింది. క్షణాల్లో బెంగళూరు అధికారులను అలర్ట్ చేయడంతో సినిమా రేంజ్ లో 3 గంటల్లోనే ఇక్రా ఇంటిని చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. ఈ ప్రేమ కథకు ముగింపు ఏంటి, ఎప్పుడు, ఆ విషయం దేవుడు కూడా చెప్పలేడు. మరి ఈ లవ్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? ప్రేమ కథ బాగానే ఉన్నా ఇందులో కాస్త గానీ ప్రేమతో సినిమా అయిందంటే కథ మొత్తం మారిపోతుంది. మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.